హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అని అడితే వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఏ టాపిక్ అయితే పేరు అయితే నడితే మనకి జాబ్ వస్తుందో చూద్దాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016 ఎగ్జామ్లో మనకి రిపీటెడ్గా కొన్ని టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అనేవి అడగడం జరిగింది అన్నమాట. 100కి గాను 60 నుంచి 70 క్వశ్చన్ అనేవి ఈ టాపిక్స్ నుంచి అడగడం జరిగింది. అదేవిధంగా CBT 2 ఎగ్జామ్లో కూడా 120కి గాను 80 నుంచి 90 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి అడగడం జరిగింది అన్నమాట. ఈ టాపిక్స్ కనుక మన పేరు అడిగితే ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో CBT 1 CBT 2 ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో CBT 1 CBT 2 క్వాలిఫై అడితే ఇంకా నెక్స్ట్ మిగిలింది స్కిల్ టెస్ట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదే దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్. ఇవన్నీ సింపుల్గా క్లియర్ చేయవచ్చు. కాబట్టి CBT 1 CBT 2 అనేవి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కొంచెం టఫ్గా ఉంటాయి. ఈ టాపిక్స్ కనుక మన పేరు అయితే ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జాబ్కి సాయం చేయవచ్చు అనమాట. ఆ టాపిక్స్ ఏంటి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వీడియోలో చూద్దాము. ముందుగా CBT 1 పేపర్ ఎలా ఉంటుంది, CBT 2 పేపర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ CBT 1 పేపర్ వచ్చేసరికి CBT 1 ఎగ్జామ్ అనేసరికి ఆన్లైన్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. స్టేజ్ 1 మొత్తం ఈ CBT 1 ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటేసరికి జనరల్ అవేర్నెస్, రెండోసరికి మ్యాథమెటిక్స్, మూడోసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు, మొత్తం 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, మొత్తం 100 మార్క్స్. ఈ 100 క్వశ్చన్లకి 100 మార్కులు. ఎగ్జామ్ టైం వచ్చేసరికి 90 మినిట్స్, గంటన్నర అన్నమాట. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినట్టయితే ఎగ్జామ్ టైం వచ్చేసరికి 120 మినిట్స్, 2 గంటల టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి CBT 1లో 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మనం ఒక క్వశ్చన్ కనుక ర్యాంక్ చేసినట్టయితే 1/3 మార్క్ అనేది మనం పోగొట్టుకున్నట్టే. ఇక CBT 2 ఎగ్జామ్లో కూడాను సేమ్ సిలబస్ ఉంటుంది. CBT 2 ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, ఈ 3 టాపిక్సే ఇవ్వడం జరిగింది అనమాట. జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్లో 35 క్వశ్చన్లు, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్లు, మొత్తం వచ్చరికి 120 క్వశ్చన్లు. జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్లో 35 క్వశ్చన్లు, రీజనింగ్లో 35 క్వశ్చన్లు, మొత్తం 120 క్వశ్చన్లు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్, మొత్తం 120 మార్క్స్. అదేవిధంగా టైం వచ్చేసరికి కూడా సేమ్ 90 మినిట్స్ ఎగ్జామ్ టైం వచ్చేసరికి, అంటే గంటన్నర టైం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి వచ్చేసరికి 120 మినిట్స్, అంటే 2 అవర్స్ టైము. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఏ టాపిక్స్ మన పీరియడ్ అయితే ఎక్కువగా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో జాబ్ అనేది సాయం చేయొచ్చో చూద్దాము. జనరల్ అవేర్నెస్లో ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్ వచ్చేసరికి మనం 2016 పేపర్లు చూసినా, అదేవిధంగా అంతకుముందు పేపర్లు చూసినా కూడా బుక్స్ అండ్ ఆధార్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అడగడం జరుగుతుంది. బుక్స్ అండ్ ఆధార్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అడుగుతున్నారు. మేము బుక్స్ అండ్ ఆధార్స్ మీద కూడా ఒక వీడియో చేసాము. ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే SSGD కానిస్టేబుల్లో మేము చెప్పిన బుక్స్ అండ్ ఆధార్స్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది అడిగారన్నమాట, బయటికి పోలేదు. కాబట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడాను మేము చెప్పిన టాపిక్ బుక్స్ అండ్ ఆధార్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయని ఆశిస్తున్నాము. ఇక రెండోది వచ్చేసరికి మోడర్న్ హిస్టరీలో 2 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి మనం ప్రతి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో చూస్తున్నాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనే కాదు, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కానీ మోడర్న్ హిస్టరీ నుంచి 2 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మోడర్న్ హిస్టరీలో 2 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనైనా ఆడడం జరుగుతుంది. కాబట్టి మోడర్న్ హిస్టరీ నుంచి కూడా 2 నుంచి 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లు చూసుకున్నట్టయితే మనం కరెంట్ అఫైర్స్ నుంచి 5 నుంచి 10 క్వశ్చన్లు ప్రతి షిఫ్ట్లో అడగడం జరుగుతుంది అనమాట. కరెంట్ అఫైర్స్ నుంచి 5 నుంచి 10 క్వశ్చన్లు ప్రతి షిఫ్ట్లో అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కొత్తగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి క్యాబినెట్ మినిస్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆ క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క లిస్టు మొత్తం నేను ఇవ్వడం జరిగిందనమాట. ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా కొత్తగా జరిగిన రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, అదేవిధంగా గవర్నర్స్, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, అదేవిధంగా గవర్నర్స్ కూడా అడిగే అవకాశం ఉంది. మొన్న 2019లోను, అదేవిధంగా 2018 సెప్టెంబర్లోను మొత్తం 9 రాష్ట్రాలకు ఎలక్షన్ అనేవి జరిగిందనమాట. ఈ ఎలక్షన్లో జరిగిన రాష్ట్రాల గురించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను వాటి మీద కూడా వీడియో చేయడం. ఆ వీడియో యొక్క లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, అదేవిధంగా గవర్నర్స్ యొక్క లిస్టును కూడా ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి.
అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోక్ డ్యాన్సర్ అదేవిధంగా ఫేమస్ టెంపుల్స్. ఫోక్ డ్యాన్సర్ అదేవిధంగా ఫేమస్ టెంపుల్ నుంచి ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఫోక్ డ్యాన్సర్స్ అదేవిధంగా ఫేమస్ టెంపుల్ నుంచి ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మేము ఆల్రెడీ ఫోక్ డ్యాన్సర్స్ మీద కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చాలామందికి నచ్చింది కూడాను. ఆ వీడియో యొక్క లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే ఆ వీడియోని చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. వీటితో పాటు మనకి ఇంకా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ గురించి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్ అవేర్నెస్లో అడిగే అవకాశం ఉందన్నమాట. కాన్స్టిట్యూషన్లో ఎక్కువగా ఏ టాపిక్స్ అడుగుతున్నారంటే ఆర్టికల్స్. కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కువ అడిగే టాపిక్స్ వచ్చేసరికి ఆర్టికల్స్. ఆర్టికల్స్ నుంచి మ్యాక్సిమం రెండు నుంచి మూడు క్వశ్చన్స్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ మీద బాగా అభిప్రాయండి. పాలిటీలో ఆర్టికల్స్ మీద బాగా అభిప్రాయం, ఎందుకంటే రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనే కాదు ఎటువంటి గవర్నమెంట్ జాబ్లైనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనీసం ఒక్కోసం అయినా కానీ ఈ ఆర్టికల్స్ మీద ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లోనే అడుగుతారన్నమాట. ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లోనే కానీ పాలిటీలో ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విటమిన్స్. విటమిన్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అడిగే అవకాశం ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో విటమిన్స్ గురించి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఒకటి నుంచి రెండు క్వశ్చన్ అనేవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పీరియాడిక్ టేబుల్స్లో మీద ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే మన 2016 పేపర్లో కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రియా టేబుల్ మీద ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా మొన్న జరిగిన ఏఎల్పీ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్లో కూడాను మనకి ప్రియా టేబుల్ మీద రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయినా గ్రూప్ డి అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈ ఆర్ఆర్బీ ఏఎల్పీ మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడాను ప్రియా టేబుల్ మీద రెండు నుంచి మూడు క్వశ్చన్ అనేవి ప్రతి షిఫ్ట్లోనే అడగడం జరిగింది. కాబట్టి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ప్రియారిటేబుల్నే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి జియోగ్రఫీ. జియోగ్రఫీ అంటే మనకి నేషనల్ పార్క్స్, అదేవిధంగా డ్యామ్స్, వాటితో పాటు మనకి సరస్సులు, లేక్స్ వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి జియోగ్రఫీ మీద రెండు నుంచి నాలుగు క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016 పేపర్ చూసుకున్నా లేదా అంతకుముందు పేపర్లు చూసుకున్నా కానీ జియోగ్రఫీ నుంచి రెండు నుంచి నాలుగు క్వశ్చన్ అనేవి అడగడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ టాపిక్స్ మనకు జనరల్ అవేర్నెస్లో మన పేరునట్టయితే ఖచ్చితంగా మనం మంచి స్కోర్స్ని మనం సాధించవచ్చు. జనరల్ అవేర్నెస్లో 40 మార్కులు ఖచ్చితంగా 25 పైనే మనం క్వశ్చన్ అనేవి వేయడం చేయవచ్చు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి సిరీస్, నెంబర్ సిరీస్ కానీ మిస్సింగ్ నెంబర్ సిరీస్ కానీ లేదా ఆల్టర్నేట్ సిరీస్ కానీ ఇలా ఏ సిరీస్ మీద కానీ 5 క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సిరీస్ మీద 5 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా వస్తున్నాయి. సిరీసెస్ మీద 5 క్వశ్చన్ అనేవి కన్ఫామ్గా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో 2016 కూడా కనీసం 2 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగారన్నమాట రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టైమ్ అండ్ వర్క్ మీద కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయం కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ వర్క్ మీద 2 క్వశ్చన్లు, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ డిస్టెన్స్ మీద 1 క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏజెస్ మీద కూడా 1 క్వశ్చన్ నుంచి లేదా 2 క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు. ఖచ్చితంగా 1 క్వశ్చన్ మాత్రం ఏజెస్ మీద అడుగుతారు. ఏజెస్ మీద ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అడగడం జరుగుతుంది. మ్యాక్సిమం అడిగితే 2 క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్. సింప్లిఫికేషన్స్ మీద ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఖచ్చితంగా 5 క్వశ్చన్లు అనేవి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సింప్లిఫికేషన్ మీద ఖచ్చితంగా 5 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. మీకు సింప్లిఫికేషన్ రావాలంటే సింపుల్ మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటి మీద గ్రిప్ ఉన్నట్టయితే మనకి సింపుల్గా సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఆ సింప్లిఫికేషన్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ యొక్క లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్స్కి కొన్ని ట్రిక్స్ ఉన్నాయన్నమాట. ఆ ట్రిక్స్ నేను కింద వీడియోలో చేయడం జరిగింది. అంటే ఏడిషన్, సబ్ట్రాక్షన్, అదేవిధంగా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయడానికి యూజ్ అయ్యే సింపుల్ ట్రిక్స్ అన్నమాట. అవి కనుక మీరు యూజ్ చేసినట్టు ఖచ్చితంగా మన ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా తొందరగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజెస్. పర్సంటేజెస్ మీద 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా అడుగుతారు. కనీసం 1 క్వశ్చన్ అన్నా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కనీసం 2 నుంచి 3 కొస్తనేవి అడిగే అవకాశం ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనం కనీసం 2 నుంచి 3 కొస్తనేవి అడగడం జరుగుతుంది. నేను మినిమంలో మినిమం కొస్తన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంతకంటే తక్కువ మాత్రం అడగరు, ఎక్కువే అడిగే అవకాశం ఉంది. ఈ టాపిక్స్ మీద ఇంతకంటే తక్కువ కొస్తన్స్ అయితే అడగడం జరగదు, ఇంతకంటే ఎక్కువ కొస్తన్సే అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్. రీజనింగ్లో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎక్కువగా అడుగుతున్న టాపిక్ వచ్చేసరికి నాన్ వెర్బల్ రీజనింగ్. నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి కనీసం 5 క్వశ్చన్లు వస్తాయి. మీరు ఎస్ఎస్సి తీసుకున్నా అదేవిధంగా ఆర్ఆర్బీ తీసుకున్నా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి కనీసం 5 క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది అన్నమాట. కనీసం 5 క్వశ్చన్లు అనేవి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎనాలజీస్. ఎనాలజీ నుంచి మనకి 5 క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది అన్నమాట. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్లు చూసుకున్నా కానీ లేదా ఇతర ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్లు చూసుకున్నా కానీ ఎనాలజీ నుంచి 5 క్వశ్చన్లు కన్ఫామ్గా అడుగుతారు, దాంట్లో తిరుగులేదు. నెక్స్ట్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ అడగవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా అడిగే అవకాశం ఉంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు లేదా అంతకంటే ఎక్కువ కూడా అడిగే అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆడ్మెన్ ఓట్ నుంచి కూడా 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి రీజనింగ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆడ్మెన్ ఓట్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయండి. వెన్ డయాగ్రామ్ నుంచి 1 క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అడుగుతారన్నమాట. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్లు కనుక మీరు చూసినట్టయితే వెన్ డయాగ్రామ్ నుంచి కనీసం 1 క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వెన్ డయాగ్రామ్స్ని కొంచెం ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్ కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ యొక్క లింకులు మీకు కావాలన్నట్టయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే మేము వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము దాంతోపాటు ఎస్ఎస్సీజిఎల్ రేపు పొద్దున జరుగుతున్న ఎస్ఎస్సీజిఎల్ ఎగ్జామ్ యొక్క రివ్యూ అదేవిధంగా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. అవి కూడా మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.